హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ సెట్ ఛానల్. ఇవాళ అయితే మనం వాట్సాప్ ప్రైవసీ అప్డేట్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు, వాట్సాప్ మన డాటా అంతా, మనం చేసే చాట్ అంతా ఎవరికైనా మరి పంపిస్తుందా, లీక్ చేస్తుందా అని భయపడుతున్నారు. కానీ అది అవునా కాదా అనేది వీడియోలో అయితే చెప్తాను. ఇంకా కొత్త అప్డేట్ అయితే వచ్చింది, దాని గురించి అయితే చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు యాక్సెప్ట్ చేయమని ప్రైవసీ పాలసీస్ అయితే వాళ్ళు చూపెడుతున్నారు. అది నాట్ నో అని కూడా ఉంది. నాట్ నో అనేది ఫిబ్రవరి 7th వరకు వస్తుందని మొన్నటిదాకా చెప్పారు. ఇప్పుడు ఏమైనా అప్డేట్ వచ్చిందంటే అందరూ చాలామంది మరి పోతుంది కావచ్చు, వాట్సాప్ యూజ్ చేయరాదు కావచ్చు, మన ఇది డాటా అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కావచ్చు అని చాలామంది సిగ్నల్కి టెలిగ్రామ్కి అయితే షిఫ్ట్ అవుతున్నారు. అలా వాట్సాప్ అనుకుని అంటే వీళ్ళందరూ ఇలా షిఫ్ట్ అవుతున్నారు, వీళ్ళకి ఇంకా అర్థం కాలే కావచ్చు మా ప్రైవసీ పాలసీ ఏంటిది అనేది. అది అర్థం చేయడానికి మేము ఒక టైం లిమిట్ అయితే పెంచుతామని ఇంకా 3 మంత్స్ అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు వీళ్ళు వీళ్ళ ప్రైవసీ పాలసీ. ఇది నాట్ నో అని మళ్ళీ మనం ప్రెస్ చేసి ఒక 3 మంత్స్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలామంది అయితే గమనించుంటారు, మనకి వాట్సాప్ స్టేటస్ అయితే వస్తుంది. వాట్సాప్ స్టేటస్ మేము ఏ డేటా అయితే లీక్ చేస్తలేము, మీ చాట్ ఎండ్ టు ఎన్క్రిప్ట్ వరకే ఉంటుంది, కానీ మేమైతే లీక్ అయితే అంటే ఎవరికి చేయట్లేదు అని చెప్తున్నారు లీక్. ఇంకా ఫేస్బుక్లో కూడా మేమేం లీక్ చేయట్లేదు మీ మెసేజెస్. వాళ్ళు చేసేది ఏంటంటే జస్ట్ మన పర్సనల్ డేటా అంటే ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్ మనం ఒక బైక్ గురించి అయితే చూస్తాం, ఎగ్జాంపుల్ మనం తీసుకునేది రాయల్ ఎన్ఫీల్డ్ అనుకోండి. ఒక 1-2 అవర్స్ మనం దాని మీద ఎక్కువ చూసామనుకోండి, మనకి యాడ్స్ కూడా అవి రాయల్ ఎన్ఫీల్డ్ మీదనే వస్తుంది. యాడ్స్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ మీదనే వస్తుంది. మనం ఏది ఓపెన్ చేసినా కూడా అంటే యాడ్స్ వచ్చేది అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ యాడ్స్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ వాట్సాప్ అయితే ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఎక్కువ షేర్ చేస్తున్నాం, ఏదెక్కువ స్టేటస్లో ఏదెక్కువ మనం ఇంట్రెస్ట్ చూపెడుతున్నాం దీని మీద అయితే, దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డేటా అంతా తీసుకెళ్ళి ఫేస్బుక్కి నుంచి బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళినాక వాళ్ళు యాడ్స్ ఇస్తారన్నట్టు, వాటి వల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది అన్నట్టు. ఇప్పటి వరకు అయితే వాట్సాప్ అయితే ఒక్క 1 రూపీ కూడా ఏంటి తీసుకోకుండా అయితే సర్వీస్ అయితే చేసింది. ఇన్ని రోజులు వాళ్ళు అయితే మనకి ఫ్రీ సర్వీస్ అయితే ఇచ్చారు. ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళకి డొనేట్ చేయొచ్చు అనే ఆప్షన్ కూడా ఉంది వాట్సాప్లో అయితే. అది చాలా తక్కువ మంది చేస్తారు, ఎక్కువ మంది అయితే చేయరు. వాట్సాప్ని అయితే పర్చేస్ చేసింది ఫేస్బుక్, అందుకే ఫేస్బుక్ ఇప్పుడు కొంచెం ప్రైవసీ పాలసీని చేంజ్ చేసి ఇలా మీకు మీ పర్సనల్ డేటా అంటే ఎగ్జాంపుల్ మీరు చెప్పినా కదా, ఇప్పుడే ఒక ప్రోడక్ట్ మీద మీరు చూస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు యాడ్స్ ద్వారా గూగుల్కైనా దేనికైనా యాడ్స్ వేసే వాళ్ళకి సెండ్ చేస్తారు, ఆ యాడ్స్ మాత్రమే మీకు చూపెడుతుంది అన్నట్టు. ఈ ప్రైవసీ పాలసీ అందుకే పెట్టారు మనీ ఎర్న్ చేసుకోవడానికే. ఇలా వీళ్ళు మీ డేటాని ఎవరికైనా ఇస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందని. అంటే డేటా అంటే పర్సనల్ డేటా ఎలా అంటే, మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, ఏదైనా మనం సెర్చ్ చేస్తే దాని గురించి ఎక్కువ చూస్తే అలా వస్తుంది అన్నట్టు. కానీ మన మెసేజెస్ రాదు. ఈ మెసేజెస్ అంటే ఎండ్ టు ఎన్క్రిప్ట్ అని ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నారు, ఆయనకి నేను హాయ్ అని మెసేజ్ చేశాను. హాయ్ అని మెసేజ్ చేస్తే అది ఇక్కడ నా దగ్గర నుంచి హాయ్ అని ఒక కోడ్ రూపంగా వెళ్ళి వాళ్ళ సర్వర్ నుంచి వాళ్ళకి వెళ్తుంది. కానీ ఆ కోడ్ వీళ్ళు వాట్సాప్ వాళ్ళు తీయలేరు అన్నట్టు. అది ఓన్లీ అక్కడ ఎవరైతే మా ఫ్రెండ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే చూడగలరు హాయ్ అనేది, ఏ మెసేజ్ అనేది. అలా ఎండ్ టు ఎన్క్రిప్ట్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ బట్టే ఈ చాట్స్ అయితే పోతాయి. మీ డేటా అయితే ఏం లీక్ కాదు, ఫొటోస్ వీడియోస్ ఏం లీక్ కావు. మీ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి సెండ్ చేస్తున్నారు అంతే. అది సెండ్ చేసినందుకు వాళ్ళకైతే మనీ అయితే వస్తుంది, అది అయితే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడైతే మనకు అప్డేట్ వచ్చిందైతే ఇదే మనకి ఇంకో 3 మంత్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు వీళ్ళు. కన్విన్స్ చేసి ఇలా మీకు చాట్ ఏమి మేము తీసుకుంటలేము, ఇన్ఫర్మేషన్ ఏమో తీసుకుంటాము, ఓన్లీ మీకు యాడ్స్ ఏ యాడ్స్ ప్రిఫరెన్స్ ఉంటుందో ఆ యాడ్స్ వచ్చేటట్టే మీ ఇన్ఫర్మేషన్ తీసుకుని యాడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తామని వీళ్ళు వాట్సాప్ వాళ్ళు అయితే చెప్తున్నారు. చాలా వరకు అవే నడుస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా, వాట్సాప్ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంది అది అని. అలా అయితే ఏమి ఉండదు, వాట్సాప్ అది చాలా పెద్ద కంపెనీ, ఫేస్బుక్ కూడా అలా అయితే పిచ్చి పిచ్చి అయితే చెయ్యి. అది డైరెక్ట్ ఓన్లీ మన ఏంటిది దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో దాన్ని మాత్రమే తీసుకెళ్ళి చూపెడుతుంది. అంటే మనకు వచ్చే యాడ్స్ మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేస్తారు అన్నట్టు మన బిహేవియర్ బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్
నేను చెప్పాను కదండి రాయల్ ఎన్ఫీల్డ్ నేను 2-3 సార్లు చూసాను. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ యాడ్స్ మాత్రమే నాకు యూట్యూబ్లో అయినా దేంట్లో అయినా చూస్తా అంటే కనబడుతుంది అన్నట్టు. మనం ఒకటి 2 సార్లు దేనినైనా సెర్చ్ చేస్తే ఏదైనా ఇట్లా కనబడుతుంది. అలాగనే వాట్సాప్ కూడా ఇలా మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది మాత్రమే చూసి ఎవరైతే యాడ్స్ ఆ ప్రోడక్ట్ మీద ఉంటుందో ఆ ప్రోడక్ట్ వాళ్ళు యాడ్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు, దానికి వాట్సాప్కి అయితే మనీ అయితే వస్తుంది. అలా అందుకే వాళ్ళు ప్రైవసీ పాలసీ అయితే మార్చారు. చూద్దాం, చాలామంది ఇప్పుడు సిగ్నల్కైనా టెలిగ్రామ్కైనా షిఫ్ట్ అవుదామని చాలామంది అయితే చూస్తున్నారు. ఇది ఒకవేళ మీరు కూడా షిఫ్ట్ అవుదాం అనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి, ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు, ప్రైవసీ గురించేనా లేకపోతే ఇష్టం లేకనా, ప్రైవసీ పాలసీ ఏమైనా పోతుంది అనుకుంటున్నారా మీ ఫోటోస్ అయినా ఇన్ఫర్మేషన్స్ అయినా, అదైతే కామెంట్ అయితే చేయండి. వాట్సాప్ నుంచి షిఫ్ట్ అయ్యి టెలిగ్రామ్స్కి లేకపోతే సిగ్నల్కి వాటికైతే షిఫ్ట్ అవుతున్నారో లేదో అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఒకవేళ మనం షిఫ్ట్ అయినా కూడా సిగ్నల్కైనా టెలిగ్రామ్ అయినా ఒకవేళ వాళ్ళు కూడా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇన్కమ్ లేనిదైతే ఏది వర్క్ అయితే చేయదు. ఇది కూడా సిగ్నల్ కూడా టెలిగ్రామ్ కూడా ఫ్యూచర్లో చెప్పలేము మనం యాడ్స్ రావడానికి వాళ్ళకపోతే మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి గ్యారంటీ అయితే లేదు. అందుకు దేంట్లో ఉన్నా కూడా ఆన్లైన్లో ఉంటే మన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఎటైనా వెళ్తూ ఉంటుంది. ఇది పెద్ద విషయం ఏం కాదు, వాట్సాప్ది. చాలామంది మూవీస్ కోసం అయితే ఇల్లీగల్ వెబ్సైట్స్ అవి ఓపెన్ చేసి చూస్తుంటారు, అక్కడనే మన ఇన్ఫర్మేషన్ దాదాపుగా వెళ్ళిపోతుంది. మనకి ఈ వాట్సాప్తో వచ్చే ప్రాబ్లం అయితే ఏముండదు నా సజెషన్ అయితే. అందుకే వాట్సాప్ అయితే యూజ్ చేయొచ్చు నా సజెషన్, నేను అనుకుంటున్నాను. నేను కూడా ఎంత బిజినెస్ మ్యాన్స్ అయినా కూడా వాట్సాప్లో నుంచి మీ ఇన్ఫర్మేషన్ అయితే ఎటు పోదు, జస్ట్ మీకు ఓన్లీ ఏ యాడ్స్ బాగుంటుంది అనేది చూడడానికే వీళ్ళు యాడ్స్ది పంపిస్తున్నారు అన్నట్టు. మీకు ఏ యాడ్స్ అయితే బాగుంటుందో ఆ యాడ్స్ చూస్ చేసి మీకు పంపిస్తున్నారు మీ ఇన్ఫర్మేషన్ బట్టి. అలా అయితే ఉంటుంది, మీ పర్సనల్ ఫోటోస్ మీ పర్సనల్ చాట్స్ ఏం వాళ్ళకైతే లీక్ కావు. ఇదే ఈ వీడియో చేయడానికి కారణం, చాలామంది అడిగారు నన్ను కూడా, అందుకైతే ఈ వీడియో అయితే చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కొత్త కొత్త టెక్ రిలేటెడ్ చేస్తూ ఉంటాను న్యూస్లు, ఇంకా అన్బాక్సింగ్ కూడా చేస్తూ ఉంటాను మన ఛానల్లో. మీరు అన్బాక్సింగ్స్ ఏమైనా టెక్ రిలేటెడ్ కావాలంటే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు ఫాలో కావచ్చు, దాంట్లో అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.